నమస్కారం. నేటి ప్రత్యేక కథనం. థియేటర్లు మల్టీప్లెక్స్లకు అలవాటు పడ్డవారంతా నేడు టీవీలనే చూస్తూ కాలం గడిపేస్తున్నారు. మరి బుల్లితెర ప్రసారాలు నిరంతరం అందిస్తున్న కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు ఈ విషయంలో ఎనలేని సేవలు అందిస్తున్నారు. లాక్డౌన్ వేళ ఆపరేటర్లు, టీవీ వీక్షకుల స్పందన, ఆపరేటర్ల అవస్థలపై ఈనాటి మైటీవీ ప్రత్యేక కథనం. బుల్లితెర దీని విలువ ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలియవచ్చింది. నిత్యం థియేటర్లు, మల్టీప్లెక్స్లకు వెళ్లేవారంతా గత 2 నెలలుగా టీవీలకు హతుక్కుపోయారు. కారణం, కరోనా లాక్డౌన్తో దేశవ్యాప్తంగా అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు, థియేటర్లు, మల్టీప్లెక్స్లు మూతపడ్డాయి. ఎయిర్ కండిషన్తో కూడుకున్నవి కాబట్టి త్వరగా కరోనా సోకే ప్రమాదం ఉందని గ్రహించిన ఆరోగ్య శాఖ థియేటర్లను ముందుగా క్లోజ్ చేయించింది. ఈ పరిస్థితుల్లో అందరికీ పెద్ద దిక్కుగా మారింది బుల్లితెర. టెలివిజన్గా పిలువబడే ఈ మాయతెర 24 గంటలు పనిచేయడం వెనుక ఎందరి కష్టం దాగి ఉందో ఒక్కసారి తెలుసుకోవాలి. క్షణం కరెంటు పోతే అల్లాడిపోయే నేటి పరిస్థితుల్లో టీవీ ప్రసారాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతర శ్రమ నోర్చుతున్న కేబుల్ ఆపరేటర్ల సేవలు వెలకట్టలేనివి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరూ బయటకు రాకూడదని ఆంక్షలు ఉన్నాయి. ఎక్కడికెళితే ఏ రోగం అంటుకుంటుందోనన్న భయం. అయినప్పటికీ ఆపరేటర్లు సాహసోపేత సేవలు అందిస్తూ ప్రసారాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా కంటికి రెప్పలా కాసు కాస్తున్నారు. టీవీ ప్రసారం గురించి సిపిఎం పార్టీగా కొన్ని సూచనలు ప్రభుత్వానికి చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి కూడా కొన్ని మనల్ని పొందాలని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాం. ఆ విధంగా మనల్ని పొందేటట్లుగా ప్రభుత్వం వారు కూడా సహకరించడం జరిగింది. టీవీ ప్రసారాలు ముఖ్యంగా ప్రతి ఇంట్లోనూ ఈ కరోనా అన్నది ఇప్పుడు 5వ స్టేజ్కి వెళ్ళింది. ఫస్ట్ స్టేజ్ 23 మార్చి నుంచి మొదలైంది. 3 వరకు, అలాగ 2, 3, 4 ఈ 2 నెలల నుంచి కూడా స్కూల్స్ లేకపోవడం, పిల్లలు ఇంట్లో ఉండడం, ఈ విధంగా చూసినట్లయితే టీవీ ప్రసారం లేకపోయినట్లయితే చాలా ఇబ్బంది పడేరు ప్రజలు. కానీ ఆ ప్రసారాలు, ప్రసార సాధనాలు ఉండడం వల్ల ఎక్కడికి వెళ్లకుండా లాక్డౌన్ ప్రకటించినందుకు ఇంట్లోనే ఉంటూ టీవీని చూస్తూ ఆ పిల్లలతోనే కలిసిమెలిసి జీవించడం జరిగింది. అయితే ఈసారి 5వ సారి లాక్డౌన్ ఈ 30 జూన్ వరకు కూడా ప్రకటించడం జరిగింది. కొన్ని సడలింపులు కూడా జరిగాయి దీంతో పాటు. అయితే కంటోన్మెంట్ జోన్లో మాత్రమే ఇది వర్తించేటట్టుగానా, మిగతా చోట్ల మామూలుగా జరిగేటట్టుగా ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. అది చాలా సంతోషించదగ్గ విషయం. మొట్టమొదట ఇన్ని రోజులు ఉంటాయని చెప్పేసి అనుకోలేదు కరోనా వైరస్ ఎఫెక్ట్. కానీ ఎఫెక్ట్ అన్నది చాలా సుదీర్ఘంగా కొనసాగేటట్టు కనిపిస్తుంది. దీంతో సహజీవనం చేసేటట్టుగానే కనిపిస్తుంది. అంచేత మనం ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుపడకుండా ఉండే వెతకుండా ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో ఆలోచించాలి కాబట్టి ఓ విధంగా కరోనాతో సహజీవనం చేస్తూనే ఈ విధంగా వెళ్దాం అన్నది చాలా ఉత్తమమని చెప్పేసి మేము భావిస్తున్నాం.
अलगे सिनेमास कोई मास प्रजल सवेश जगे वाट की काक मिग वाट की यह विधा सड़कू रव चाल मैं दाटो भाग प्रसार इवान चाल मैं मन डबूल कटकना कटना टीवी प्रसार मट की यदा वेग को कोई सीरियल पात 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 सीरियल प्रसार जो मध्य टीवी अंत वीलू केबल ऑपरेटर्स वाले साधन जो आधा चूसक मैं चुनावी सिनेमा शूटिंग्स इंडोर वर्तिस्पेसी आउटडोर वेलकूद सलिंप जरूरी प्रभुत्म परना इधर मंजन मैं ये विधा चस्टन चूड़ी अलगे सिनेमास मास्कना अवी इंका वाट पर्मीशन इव पर्मीशन भावस्नाजे चुपाले रूम देशव्याप्त रूल ट्रैन मल्ल तेरी पटाइन विना आधा सौत् सेंट्रल रेलवे पद ट्रैं वरकू मूवेंट जो अभी विनाम इधटी सरलींटू रहा मैं यह विधा के चला सतोषजनक विषय तरह टीवी प्रसार मुख्य टीवी प्रसार गुरी चपाले अभी कानते प्रजु चाल इबंध पड़ेवार अभी कंटिव केबल आपरेटर्स वा रहा डबूल कलेक्ट चयना सर आवी प्रसार को चला मैं का कोई सीरियल पात इव जो कूप अंत करोना वैरस प्रपंचव्याप्त चला इबंध पड़े पैस्थि कबी टीवी प्रसार आपसागे मैं को आधा जरूरत बहुत मैं सीपीएम पार्टी का मुख्य सीपीएम पार्टी का मैं थिटर जगारे गुड़ अरे ने पार्किंग जब चला क्लिष्ट परस्थित वाटर आजको मैंने चला बाधा वर्क राष्ट्र राष्ट्रवत कार्मिक चला बाधा मैं मैंने आजकोवाल रंगु रंगुल चित्रालन्नी चित्रमैना कथले नुव्वु चेप्पे संगतुलन्नी अंतुलेनी व्यधले चित्रालन्नी चित्रमैना कथले नुव्वु चेप्पे संगतुलन्नी अंतुलेनी व्यधले हा जगमु निरिगिन सत्यालन्नी पाडुबड्ड चदले चरित रासिन रातलु अन्नी रासिनोळ्ळ कलले कंटि कंदनि नटुले माट कंदनि ट्रबुले कंचि चेरनि सोदले సాధారణంగా నెలంతా ప్రసారాలు అందించినందుకు ఆ మరుసటి నెలలో నెలవారీ రుసుము వసూలు చేయడానికి వెళ్తారు. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇళ్లకు వెళ్ళడానికి జంకల్సిన పరిస్థితి. ఒకవేళ వెళితే ఇంటి యజమానులు ఏమనుకుంటారో, అలాగని ప్రసారాలు నిలిపేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనన్న సందేహం నిత్యం వెంటాడుతూనే ఉంది. ఇంటింటి కేబుల్ ప్రసారాల కోసం సదరు కేబుల్ ఆపరేటర్ సమీపంలోని ఎంఎస్ఓ నుంచి సిగ్నల్స్ తీసుకొని వాటి నుంచి ఇంటింటికి కేబుల్ కనెక్షన్లు ఇస్తుంటారు. ఇందుకోసం ముందుగానే ఆయా ప్రాంతాల్లో సిగ్నల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చుకుంటారు. ప్రసారాలకు అంతరాయం ఎక్కడి నుంచి రాకూడదనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఎంఎస్ఓలతో సంప్రదిస్తూ ఉంటారు. అలాంటి కేబుల్ ఆపరేటర్లు లాక్డౌన్ సమయంలో ప్రజలకు విలువైన ప్రసారాలు అందించి ఇంటిల్లపాది బుల్లితెరకు హత్తుకుపోయేలా సేవలు రాణిస్తున్నారు.
కరోనా వైరస్ వల్ల మా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని క్లోజ్ అయిపోవడం వల్ల చాలా బోరింగ్గా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా ఈ టైంలో మాకు ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు. దీనివల్ల మాకు ఎంతో హెల్ప్ అవుతుంది. ఈ అన్ని టెలికాస్ట్ అవుతున్నాయంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద న్యూస్ ఛానల్స్ అండ్ ద కేబుల్ నెట్వర్క్ మేము చాలా థ్యాంక్ఫుల్గా చెప్పుకుంటూ ఇదే విధంగా వీళ్ళు చేసే సోషల్ సర్వీస్ కానీ అన్ని విధాలుగా కూడా మాకు చాలా హెల్ప్ అవుతున్నాయి. ఈ కరోనా టైంలో ఈ లేకపోతే మీరు ఏ విధంగా ఉండేవారు? మీరు ఈ కరోనా టైంలో ఇన్ కేస్ లేకపోతే మేము కాలేజ్కి వెళ్ళి రెగ్యులర్గా అటెండ్ అయ్యేవాళ్ళం, ఎగ్జామ్స్ అయ్యి. బట్ ఏంటంటే ఈ టైంలో కూడా మాకు బోరింగ్ అనిపించే టైం ఎప్పుడు కూడా టీవీ ద్వారా మేము పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నాం. అదేవిధంగా దాంట్లో వచ్చే మాకు న్యూస్ కూడా ఎంతో హెల్ప్ అవుతుంది. ఇవి అన్నిటి మాకు పర్ఫెక్ట్గా వస్తున్నాయంటే కేబుల్ ఛానల్ వాళ్ళకి మేము థ్యాంక్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటాం. రెండు నెలల నుంచి కరోనా అనేది వచ్చిన తరుణంలో మనం అందరం కూడా ఇళ్ళకే పరిమితం అయిపోయాం. బయటికి వెళ్ళడానికి కానీ ఎక్కడికి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో టీవీయే మనకు పెద్దగా అది ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా మనం ఏ న్యూస్ చూడాలన్నా సరే, ఏ విషయం తెలుసుకోవాలన్నా సరే ఛానల్ ద్వారా టీవీ ద్వారానే మనం ప్రతి విషయం కూడా మనం తెలుసుకుంటున్నాం. కానీ దీనికి ఇంతటికి కారణం అంటే వాళ్ళు నిజంగా వాళ్ళ సోషల్ సర్వీస్ చాలా గ్రేటు. ఎందుకంటే మన కరోనాని ఇంట్లో ఉన్న టైంలో కూడా వాళ్ళు బయట ఏ విషయాలు ఎక్కడ ఏం జరుగుతుందన్నది కూడా మనకి టీవీ ద్వారా ఛానల్ ద్వారా అన్నీ కూడా ఇస్తూ అలాగే మనకు వినోదాన్ని కూడా ఎంతగానో వాళ్ళు పంచుతున్నారు. కానీ ఫ్యామిలీతో ప్రతి ఒక్కరూ కూడా ఈ టైంలో మనం టీవీకే చాలా ఇంపార్టెంట్ ఇచ్చిన టైం అని మనం చాలా చెప్పుకోవచ్చు. టైం అది చాలా మనల్ని ఉత్సాహంగా ఉంచడానికి కూడా టీవీ అనేది ఒక మనకు మానసిక ఉత్సాహాన్ని కూడా చాలా పంచింది. అందువల్ల మన వాళ్ళకైతే మాత్రం చాలా మనం రుణపడి ఉంటాం దానికి. ఎందుకంటే వాళ్ళు మన అన్ని కరోనా భయపడి మనం బయటకు లేని టైంలో కూడా వాళ్ళు చుట్టూ కవరేజ్ చేసుకుంటూ చుట్టూ ఏం జరుగుతుంది ఎక్కడ ఏంటి అనేది ప్రతీది కూడా వాళ్ళు కవర్ చేసుకుంటూ మనకు వినోదాన్ని న్యూస్ని అన్నీ అందిస్తున్న న్యూస్ ఛానల్ వారికి నేను మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ఈ టీవీ ఛానల్స్లో కానీ న్యూస్ ఛానల్స్ కానీ సీరియల్స్ కానీ ఏదంటే మీకు ఇష్టం? ఛానల్ అంటే కేబుల్ నెట్వర్క్ అంటే మాకు చాలా ఇది ఎక్కువ మాకు వినోదాన్ని ఇచ్చి ఛానల్ కేబుల్ టీవీ బాగా మనం ఎక్కువ యూజ్ చేసేది కూడా అదే జన దీని అని నా అభిప్రాయం అండి. కరోనా కాలంలో ప్రజలందరికీ కేబుల్ టీవీ సహకారం అందిస్తున్నాం కానీ ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని మాకు వినోదం పంచిపెడుతున్నాము. అందువల్ల మాకు సహకరించవలసిందిగా ప్రజలకి కోరుచున్నాం. ఫోన్ చేసి మీరు కేబుల్ ప్రసారం చేస్తున్నారు మీకు ధన్యవాదాలు చెప్తున్నారండి. కరోనా కాలంలో మమ్మల్ని మాకు వినోదం పంచిపెడుతున్నారు, మాకు బాగా సహకరిస్తున్నారు. కొంతమంది ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడంతా కూడా ఇన్నాళ్ళ కాదు, ఇప్పుడంతా కూడా ఆన్లైన్ పేమెంట్లు కాబట్టి డిజిటల్ పేమెంట్లు కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఈ యాప్ల ద్వారా ఫోన్పేల ద్వారా గూగుల్ పే చేసి ఆపరేటర్లకి సహకరించవలసిందిగా కోరుచున్నాం. చెప్పే పాత్రలు అన్ని బయట కల్లా వగలే. నీకు ఎందుకు దిగులు, పనికి మాలిన పగలు, చివరికే మీ మిగులు మగదిగ చేసే వీరోలే. Oh,
అలాంటి ఆపరేటర్లకు ప్రజల నుంచి పూర్తి సహకారం ఉంటే ప్రసారాలకు ఎక్కడా డోకా లేకుండా చేయగలరు. ఇక ప్రసారాల విషయానికొస్తే లాక్డౌన్ వేళ ఇంటిళ్ల పాదిని అలరించేది బుల్లితేరేనని చెప్పకనే చెబుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్ళలేని సమయంలో టీవీ ముందర కూర్చొని వార్తలు, వంటలు, సీరియల్స్, సినిమాలు, కార్టూన్లు చూస్తూ గడిపేస్తున్నారు. ప్రసారాలే సరిగ్గా లేకుంటే ఈ సమయంలో ఏమీ తోచలేని పరిస్థితిని ఎదుర్కోవాలేమోనని ఈ విషయం కేబుల్ ఆపరేటర్లు, బుల్లితెర యజమానులు, ఎంఎస్ఓలు అందిస్తున్న కృషి చొరవ అభినందనీయమని పలువురు కొనియాడుతున్నారు. రాజువాక వాస్తవండి. పేరు కేపీ కుమారు. ఈ బుల్లితెర టీవీ ఆపరేటర్లు కానీ టీవీ కానీ ఈ కరోనా టైంలో చాలా మరి ప్రజలకి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినటువంటి సమయంలో చాలా విషయాలు తెలియటానికి ఈ బుల్లితెర సహకరించింది. అందుకు ఈ బుల్లితెరకి టీవీ ఆపరేటర్లు, ఈ బుల్లితెర మీద పనిచేసే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ప్రజలకు ఎప్పటికప్పుడు విషయాలు జరగటంలో వీళ్ళు ముందు ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ కరోనా టైంలో ఈ కవరేజ్ని మరి ఈ టీవీలో వాళ్ళు కవరేజ్ చేసినటువంటి వాటిని బుల్లితెరలో చూపించడానికి ఈ వలస కార్మికులు కానీ పోలీసులు కానీ పోలీసులు ఈ కరోనా సేవ చేసింది కానీ లేదా జీఎంసీ వారు సేవ చేసింది కానీ ఇవన్నీ కూడా ఈ బుల్లితెరలో మరి చూపించి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన సమయంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా వాళ్ళ వార్తలు ఎప్పటికప్పుడు తెలిసేలాగా చూపించిన దానికి ఈ బుల్లితెర టీవీకి బుల్లితెరలో పనిచేసే కార్మికులకి టీవీ కార్మికులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రస్తుతం COVID-19తో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని ఒక విధంగా పక్కన పెడితే ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయ్యింది. COVID-19 కరోనా కేసెస్ కూడా తగ్గుముఖం పట్టడం. ప్రస్తుతం జనాలకి పబ్లిక్ అయితే ఏ ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక టీవీయే ఎంటర్టైన్మెంటు. ఈ స్మాల్ స్క్రీన్ ఉండటం వల్ల కొంతవరకు టైంపాస్ జరుగుతుంది చాలామందికి. ఏదైనా న్యూస్ వినాలన్నా సరే, మన సీరియల్స్ చూడాలన్నా సరే ఆడవాళ్ళకి కానీ, ఇప్పుడు మొగాళ్ళు కూడా ఎక్కువ మంది ఇళ్లలోనే గడిపిన రోజులు ఉన్నాయి. ఈ టైంలో చాలా ఎక్కువ చూస్తున్నారుగా. మీరు చూసే ఈ ప్రసారాల వెనుక ఎవరెవరి కృషి, సేవలు, కష్ట జీతం ఎలా ఉందో, ఈ సమయంలో ఆపరేటర్లకి సహకరించి తోడ్పాటును అందించారని కోరుతూ మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ మై టీవీ. అంతవరకు సెలవు, నమస్కారం. Thank you.